హై హ్యాండ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ తెలుగు ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్సన్స్ లో బ్యాంక్ డీటెయిల్ ఎలా యాడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ గా చూద్దాం ఇప్పుడు మీరు గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకోండి గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత రెడ్ బార్ లో పైన యువర్ యూట్యూబ్ పేమెంట్స్ ఆర్ ఆన్ హోల్డ్ యాజ్ యువర్ అకౌంట్ ఇష్యూ టు ఫిక్స్ అని ఉంటుంది కార్నర్ లో యాక్షన్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోవచ్చు లేదంటే పేమెంట్ ఆప్షన్ ఉంటుంది పేమెంట్ ఆప్షన్ కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకుందాం పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఇన్ఫా క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్ యాడ్ చేయమని షో అవ్వకపోతే పేమెంట్ అకౌంట్ క్లిక్ చేయగానే మీకు యూట్యూబ్ ఇండియా యూఎస్ డాలర్ అని ఉంటుంది దాన్ని చూస్ చేసుకోండి పేమెంట్ అకౌంట్లో యూట్యూబ్ ఇండియా అని ఉండాలి ఇక్కడ మనం చేంజ్ చేసుకున్న తర్వాత టు రిసీవ్ యూ పే అవుట్ ప్లీజ్ చూస్ ఏ వ్యాలిడ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది అప్డేట్ అని ఉంటుంది తర్వాత హౌ యూ గెట్ పేడ్ అంటుంది యాడ్ పేమెంట్ మెథడ్ టు రిసీవ్ యువర్ ఎర్నింగ్ అని ఉంటుంది యాడ్ పేమెంట్ మెథడ్ లో మీకు పది డాలర్ అనేది రీచ్ చేయి ఉండాలి అప్పుడే మీకు బ్యాంక్ డీటెయిల్ అనేది షో అవుతుందండి అనలిట్రిక్లో కావచ్చు గూగుల్ యాడ్ సైన్స్లో కావచ్చు పది డాలర్ అనేది రీచ్ అయి ఉండాలి ఇప్పుడు మనం యాడ్ పేమెంట్ మెథడ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా షో అవుతుంది ఏ పేమెంట్ మెథడ్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్గా చూద్దాం ఇలా యాడ్ చేయాలో బెనిఫిషియరీ ఐడి అప్డేషనల్ అది మనకు అవసరం అనేది లేదు నేమ్ అన్ బ్యాంక్ అకౌంట్ మీ పాస్బుక్లో మీ పేరు ఉంటుంది మీ పేరుని పర్ఫెక్ట్గా ఎంటర్ చేసుకోండి ఇప్పుడు నేను పెన్ పర్ఫెక్ట్ గా ఎంటర్ చేసుకున్న పాస్బుక్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేసుకోండి బ్యాంక్ నేమ్ అనేది ఇవ్వండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నేను ఇచ్చుకుంటా మీ దగ్గర ఇండియన్ బ్యాంక్ ఉంటే ఇండియన్ బ్యాంక్ అనేది ఇచ్చుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నేమ్ అనేది ఇచ్చేసాము ఐఎఫ్ఐసి కోడ్ ఉంటుంది మీ పాస్బుక్లో లో ఐఎఫ్ఐసి కోడ్ ఎంటర్ చేసుకోండి ఐఎఫ్ఐసి కోడ్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి మీ పేరు బ్యాంక్ నేమ్ యాక్చువల్గా బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంకే ఇచ్చుకోండి అదే బెస్ట్ ఓకేనా తర్వాత షుడ్ బిక్ కోడ్ ఎలా తీసుకోవాలో ఆన్లైన్లో నేను ఆల్రెడీ వీడియో చేశాను స్విప్బిక్ అని సెర్చ్ చేసి యూనిట్ టెక్ తెలుగు అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి వచ్చేస్తుంది మీకు ఆ వీడియో నెక్స్ట్ వచ్చేసి స్విప్బిక్ కోడ్ ఎంటర్ చేసుకున్నాం షిప్బిక్ కోడ్ ఎంటర్ చేసుకున్న తర్వాత అకౌంట్ నెంబర్ ఉంటుంది అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి జస్ట్ శాంపుల్ నేను ఎంటర్ చేస్తున్నానండి ఇలా ఎంటర్ చేసుకోవాలని ఓకేనా నెక్స్ట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకోండి మీ పాస్బుక్లో అకౌంట్ నెంబర్ ఉంటుంది ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి ఇప్పుడు నేను అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాను తిరిగి రీటైప్ అకౌంట్ నెంబర్ ఉంటుంది దాన్ని కాపీ చేసి తిరిగి పేస్ట్ చేసేయండి రీటైప్ అనేది చేసేయండి ఇప్పుడు చూడండి పేరు బ్యాంక్ నేమ్ ఐఎఫ్ఎస్సి కోడ్ తర్వాత షిట్బు కోడ్ తర్వాత అకౌంట్ నెంబర్ తర్వాత రీటైప్ అకౌంట్ నెంబర్ అన్ని పర్ఫెక్ట్గా ఇచ్చారో లేదో ఒకసారి చూసుకోండి అన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత టిక్ ఉంటుంది ఇక్కడ ఎస్ సెట్ యాస్ ప్రైమరీ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది టిక్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ ఉంటుంది సేవ్ ఆప్షన్ అనేది మీరు ఇచ్చేయండి సేవ్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది లోడ్ అవ్వగానే మీకు చూడండి బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయింది వైర్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ అనేది చాలా చాలామందికి బ్యాంక్ అకౌంట్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది ఏం ప్రాబ్లం అనేది లేదు మీ అకౌంట్కి యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది క్రెడిట్ అవుతుందండి ఓకేనా ఇప్పుడు చూసారు కదా గూగుల్ యాడ్ లో ఎలా బ్యాంక్ డీటెయిల్ యాడ్ చేసుకోవాలి అనేది ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ టెగైస్